వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని మునూరు కాపులు ఉద్యమ బాటన పట్టారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలలో నిరసన కార్యక్రమంతో పాటు స్థానిక ఎంఆర్ఓకు ఎండిఓకు వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి పలు డిమాండ్లను సాధననే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందంటని చెప్పి కొండ దేవయ్య పటేల్ గారు తెలంగాణ రాష్ట్ర మునూరు మునూరు కాపు సంఘం అధ్యక్షులు అదేవిధంగా భారతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షులుగా మునూరు కాపు కులస్తులందరికీ ఆయన పిలుపు ఇచ్చినటువంటి మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి మునూరు కాపు కులస్తులు పంతొమ్మిదవ తేదీన కదలాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు అసలు ఏంటి విషయం అనేటువంటి కనుకుందాం దేవే గుప్త గారు వెల్కమ్ టు ప్రైమ్ నేను నమస్తే అండి దేవేగారు ఏంటి అసలుకు అంటే మీరు రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగం అంటని చెప్పి గతంలో చెప్పుకున్నారు మీకు ఒక మంత్రి ఉన్నారన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు మరి ఈ మీ సమస్యలన్నీ ఎందుకు పరిష్కారం కాలేదు మీరు ఉద్యమం బాట పట్టవలసిన అవసరం పట్టింది చాలా రోజుల నుంచి కూడా మేము మా తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల నుంచి కూడా మేము ఏదైతే కార్పొరేషన్ గురించి అని మేము డిమాండ్ పెట్టినాము కానీ ఇప్పుడు ఈరోజు ఇంకొక ఐదు ఆరు నెలల్లో కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి మరి దానిలో భాగంగా మేము మొన్న కూడా ఒక రెండు నెలల నుంచి కూడా మేము ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి మా డిస్టిక్ మీటింగ్లలో కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తాము రిక్వెస్ట్ పెట్టుకున్నాము ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యేలందరూ కూడా రిక్వెస్ట్గా కూడా మేము అడగడం జరిగింది మా మంత్రి గారికి కూడా అడిగినాము మా గౌరవ అధ్యక్షుడు వద్రరాజ్ రవిచంద్ర గారు కూడా అడిగినాము వారు కూడా సీఎం గారి దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళి మాట్లాడదాము తప్పకుండా ఇస్తారని అన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఏమి ఇవ్వలేదు మరి దాని తర్వాత కూడా ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా బీసీలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క బీసీలకు ఒక పన్నెండు కులాలకు ఎంబీసీలకు కూడా ఒక లక్ష రూపాయలు పనిముట్ల కోసమని వారు అప్లై చేసుకోమని బీసీలందరికీ వారు చెప్పడంతో మరి ఉన్న బీసీలు వాళ్ళందరూ కూడా చాలా మంది అప్లై చేసుకుంటుంటే మా మున్నూరు కాపులు కూడా మేము బీసీడీలో కూడా వారు ప్రత్యేకంగా మెన్షన్ చేసిరు కూడా ఏమని బీసీడీలో వాళ్ళ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మా మున్నూరు కాపులంతా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ మరి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కూడా వారు తిరిగి వెనుదిరిగి చాలా బాధపడుతూ ఏంటి మనం ఈ తెలంగాణలో ఈరోజు మొదటి స్థానంలో ఈరోజు ఉన్నాము మనము నలభై నుంచి యాభై లక్షల మంది ఈరోజు మనం ఉన్నాము మరి మనకు బీసీడీలో ఉన్న వాళ్ళ మనము వెనుకబడిన తరగతులు మనము మరి మనము వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మనము ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మన మన పిల్లలకు కానీ మనకు రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు ఏందనే ప్రశ్నార్థకంగా మారుతుందని వారందరూ కూడా నాకు తెలియడం జరుగుతుంది అంటే ప్రభుత్వాలు వేరు ఉన్నటువంటి కమ్యూనిటీ సమస్యలు అంటే వేరు అంటే ప్రజల్ని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం అనేది ఆశురెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇవ్వడం లేదు మీకు తప్పకుండా ఇవ్వాలండి ఎందుకంటే ఈరోజు నేను చూస్తున్నాను ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారైతే ఈరోజు ఈ తెలంగాణ వచ్చినప్పటి నుండి అయితే కులాల మీదనే రాజ్యాధికారంలో ఈరోజు చాలామంది ఉన్నారు మరి కులాల మీదనే ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది నేను చెప్పాలంటే ఎందుకంటే ఎవరైతే ఈరోజు చూస్తున్నామో మరి సంఖ్యపరంగా ఎవరెంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరెంతమంది ఎమ్మెల్సీలు ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో మరి అందరికీ అనుకుంటున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది ఏదైనా కూడా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారు వెంట మేము నడిసి మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో మరి బడుగులకు వెనుకబడిన వాళ్లకు అవకాశం మరి ఇంకా పొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మాకు ఇంకా రాకపోతే ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూస్తున్నాము మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చాలా బాధగా మేము రిక్వెస్ట్గా మేము మాకు ఒక చిన్న డిమాండ్ కార్పొరేషన్ ఇవ్వండి మా పిల్లలకు ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక ఎకరం రెండు కోట్లు ఇవ్వమని అడుగుతున్నాం కానీ పెద్ద మేమైతే ఎక్కువ డిమాండ్ కూడా చేయడం అయితే లేదు వారు ఆలోచించాలని కూడా నేను అనుకుంటున్నాను అంటే కమ్యూనిటీ భవనానికి కోకాపేట్లో ల్యాండ్ ఇతర జిల్లాల వారిగా కూడా కమ్యూనిటీ సముదాయాలకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేస్తామని గతంలో ఆశ్రం ఇచ్చారు అది ఎంతవరకు వచ్చి కోకాపేటలో బిల్డింగ్ ఐదు ఎకరాలు ల్యాండ్ ఇచ్చినారు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినారు కానీ అది మాకు సంఖ్యాపరంగా కూడా వాస్తవంగా సరిపోదు మరి ఈరోజు రెడ్డిలు ఉన్నారు చూడండి మరి రెడ్డిలో మేము ఒకటేనా అంత పర్సెంటేజ్ వాళ్ళు మరి అన్నిట్లలో గత ఈరోజు తెలంగాణలో చూస్తే మరి చంద్రబాబు నాయుడు తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం తర్వాత మరి ఒకసారి వయసులో కూడా రోసే గారు కూడా అవకాశం ఇచ్చినారు మరి దానిలో అప్పటి నుండి కూడా మా వాళ్ళు కూడా ఎక్కువ మంది మినిస్టర్లు ఉండి మరి ఈరోజు చూస్తే మాకు ఇక్కడ తెలంగాణలో సంఖ్యపరంగా మరి ముఖ్యమంత్రి గారైతే తెలుసు మరి అయితే ఆయన ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నాడు మరి వారైతే ఆలోచించి కూడా మాకు ఎక్కువ మంది కూడా మినిస్టర్లు కూడా ఇచ్చేది ఉండే వాస్తవంగా మరి దానిలో ఇవ్వలేదు మరి దానిలో ఇవ్వకుండా కూడా ఈరోజు ఇచ్చిండు ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్తుంటే కూడా నా గౌరవ కులస్తులు కూడా ఏమనుకుంటున్నా తెలియదు కానీ బీసీలలో అందరికి అందరికీ అందరిని సాటిస్ఫై చేసిండు ఎందుకు మా దగ్గరకు వచ్చేవరకే మేము మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వారు ఆలోచించడం లేదనేది అనిపిస్తుంది నాకైతే కుండా గారు అంటే గతంలో కూడా అంటే అస్యూరెన్సెస్ అనేటటువంటివి మనకు బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం నుండి మనకు వచ్చినాయి ఆ పనులు అవుతాయి ఈ పనులు అని చెప్పి మీరే నా సమక్షంలో చెప్పారు ఈవెన్ ఎవరు కేశవరావు గారు స్వయంగా పరిశీలిస్తారు కమలాకర్ గారు స్వయంగా పరిశీలిస్తారు రవిచంద్ర గారు స్వయంగా పరిశీలిస్తారు అసలు ఎందుకు స్పందించడం లేదు ఇష్యూస్ పైన వాళ్ళు అంటే నేను ఒక టర్మ్ బీ ఓపెన్ నేను నేను ఓపెన్గానే మాట్లాడాను ఎందుకంటే మేము ప్రజారాజ్యంలో ఒకసారి ఎమ్మెల్యే పోటీ చేస్తాను తర్వాత కూడా మేము కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాము అటువంటి టైంలో కూడా మేము ఎంపీ ఎలక్షన్ల ముందు కూడా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు నా దగ్గర టిఆర్ఎస్ పార్టీలో చేరమని వారి బామ్మది గారు ఉంటారు వాళ్ళ సొంత మేడం వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు నరసింహారావు గారు సిటీ నర్సింగరావు గారు నా దగ్గరికి వచ్చి మీరు ఏదైతే ముఖ్యమంత్రి గారు పంపించినారు మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరండి మాకు సపోర్ట్ చేయండి మీకు ఏమైనా కూడా మేము చేస్తాము అని అన్నారు నేను ఆ రోజు కూడా వారు పంపించగానే నేను ఆశ కొద్దీ ఇమీడియట్లీ ఆ రోజు అమావాస్య రోజు అండి ప్రగతి మాసలు నన్ను కూడా అందరూ అన్నారు ఈ అమావాస్య రోజు నువ్వు చేరడం ఏంటి అంటే ఉగాది ముందు రోజు నేనైతే దాదాపుగా కొన్ని వేల మందితోని ప్రగతి భవన్లో నాకు టైం కూడా ఇవ్వాల అప్పటిదప్పుడు ఒక రెండు వేల మందిని మూడు వేల మందిని పోగేసి మా జిల్లా నుంచి మరి నా రాష్ట్రం నుంచి కాపులందరూ అధ్యక్షులందరూ మేమందరం కూడా ఎంతో అడవుడిగా వచ్చి ప్రగతి భవన్లో చేరిన తర్వాత ఉగాది రోజు మేము ప్రగతి భవన్లో మా రవిచంద్ర అన్న గారు కూడా ఆ రోజే ఉగాది నాడు చేరినారు మరి వారు మేము ఉన్నప్పుడు కూడా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడడం జరిగింది మేము ఒకటే సార్ మాకు కావాల్సింది నేనైతే పదవి కానీ ఏది కానీ అడుగుతలేను ఒకటి ఏంటంటే మాకు దీర్ఘకాలికంగా ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వము మీరు వచ్చిన తర్వాత కూడా పక్క రాష్ట్రంలో మాకు ఒక ఐదు వేల కోట్లు కార్పొరేషన్ ఇచ్చారు అది ఒక్కటి మాకు ఇవ్వండి సార్ మేమైతే తప్పకుండా మేము మీకు సపోర్ట్ చేస్తామన్నాను నేను ఆ మాట మీద కూడా నేను మరి సపోర్ట్ చేసారు కూడా మా కాపులందరూ కూడా సపోర్ట్ చేస్తారు అక్కడ నాకు ఎన్ని ఇబ్బందులు లేదు కూడా ఈ టైం లోపల ఎలక్షన్ ముందు ఒక అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఇది కరెక్ట్ కాదని అన్నారు కానీ నేను ఆలస్యం ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక ఐదు వేల కోట్లు అంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక ఇరవై ఐదు వేల కోట్లు వస్తే నా గరీబోళ్ళు మన పేదోళ్ళందరూ కూడా నా కులస్తులు అందరూ అందరూ బాగా ఆర్థికంగా కానీ సామాజికంగా పిల్లలు కూడా చదువు పరంగా కూడా నిరుద్యోగంలో ఉన్న యువకులకు వారికి లాభం ఒక ఒకటే ఒక స్వార్థంతో నేను వెళ్ళినండి అప్పుడు కూడా మరి అప్పుడు నాకు మాకు నిజామాబాదు అప్పుడు రాజ్యసభ సభ్యురాలు మా మన ఏది కవిత మేడం గారు ఆమె ఉండి ఆమె దగ్గరికి వెళ్ళి మేము మా అధ్యక్షులము మేమందరం వెళ్ళి ఇంటికి పోయి కలిసాము అప్పుడు కూడా వారి నాన్నగారితోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారితోని కూడా దేవయ్య గారు ఒకటే డిమాండ్ పెడుతున్నాను మరి ఒక కార్పొరేషన్ ఒకటే అడుగుతున్నాయన మాత్రం ఎస్సే కానీ ఏ పదవి కూడా అడుగుతలేరు అని కూడా అప్పుడు కవిత మేడం గారు వారికి చెప్పడం జరిగింది ఎలక్షన్ల ముందు కదా నేను ఇప్పుడు ఏది కూడా మాట ఇవ్వలేను తప్పకుండా నేను ఇది ఎలక్షన్ తర్వాత వారికి చేయాలి వారిలో కూడా మంది పేరు దొరికేదే ఎలక్షన్లు అప్పుడు కదండి వేరే అప్పుడు దొరకరు కదా కరెక్ట్ అప్పుడు కూడా మాకు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారండి వాస్తవంగా చెప్పాలంటే నేను మాట ని మాట ఎందుకు నిలుపుకోలేకపోయారు ఏంటి నిర్లక్ష్యం నిర్లిప్తం ఎందుకు మరి అది మరి ఇప్పుడు వడ్డిచ్చేవాడు అక్కడ ఉన్నప్పుడు మేము తీసుకున్న వాళ్ళే కదండి వడ్డిచ్చేవాడిని మేము ఇప్పుడు ఏడుకొండల వెంకన్న దగ్గరికి ఎందుకు వెళ్తాము తిరుపతికి మనకు కష్టం వచ్చినప్పుడు వెళ్తాము మాకు ఆపద మొక్కల ఆదుకోవయ్యా వెంకన్న అని కోరుకుంటాము మరి అలాగే మేము కూడా సీఎం గారిని కూడా అట్లనే మాట మీద నమ్మకం కొద్దీ మేము పెయినాము సపోర్ట్ చేస్తాము పది సంవత్సరాలు ఈరోజు వారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి కాబట్టి మాకు మరి ఎలక్షన్లు అయిపోతున్నాయి మాకు కూడా అన్ని కులాలకు ఇచ్చినారు కాబట్టి మాకు దేవే గారు అవుతున్నారు పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన ఏంటి కార్యక్రమం అసలుకి ఏం పిలుపునిచ్చారు ఎవరెవరు పార్టిసిపేట్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల నుండి పార్టిసిపేషన్ జరుగుతుంది మేము మొన్నటిదాకా అందరు కూడా మేము మా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్గా అడిగినామండి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు మన ఒక మంత్రి మా గంగా కమలాకర్ మా ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్ గారు మా కమలాకర్ అన్న గారు మరి మా గౌరవాధ్యక్షులు ఉన్నారు వజ్రారాజు రవిచంద్ర గారు మరి వారు దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కమ్యూనిటీ కోసము వారు నాతో పాటుగా పని చేస్తున్నారు మరి దానిలో మన ముఖ్యమంత్రి గారు వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చినారు మరి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే గౌరవ ఆనరబుల్ ప్రెసిడెంట్గా నేను ఒక అధ్యక్షునిగా మా ప్రయత్నం అనేది ఉంది వారు కూడా బాధపడడం జరుగుతుంది నేను తప్పకుండా దేవన్నా నేను మన సంఘాన్ని అందరిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర కల్పిస్తాను మీరు బాధపడకండి మీరు అన్ని ఇంటర్వ్యూలలో కూడా పది సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారిని మేము సంఘం కలవలేదు మాకు ఇప్పటివరకు కూడా అవకాశం ఇవ్వలే అని మీరు చెప్తున్నారు నేను త్వరలో ఈ దశాబ్ది ఉత్సవాల తర్వాత కల్పిస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది ఏదేమైనా మా ప్రయత్నం అనేది మా ఉద్యమంలాగా మేమైతే ఆపదలుచుకోలేదు అందుగురిచే మేము జూన్ పంతొమ్మిది తారీఖు సోమవారం రోజున ముప్పై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ప్రజావాణిలో కలెక్టర్లందరూ ఆ రోజు ఆఫీసులో ఉంటారు ఎంఆర్ఓలు మరి ఆర్డీఓలు అందరూ కూడా మండల ఆఫీసులో ఉంటారు రెవెన్యూ ఆఫీసులో వారు ఉంటారు కాబట్టి మా మునరు కాపులు ప్రతి ఒక్క మండల సంఘాలు మన జిల్లా సంఘాలందరూ కూడా వినతి పత్రం రిక్వెస్ట్గా ఇదివరకు నేను ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఒక ఇరవై ఎనిమిది జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఒకటే వచ్చాను కానీ ఈరోజు మాత్రము మండల ఆఫీసులలో ఐదు వందల ఎనభై నాలుగు రె మండల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ ఆఫీసులు డెబ్బై రెండు రెవెన్యూ ఆఫీసులు ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్లలో ముప్పై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీసులలో మా వాళ్ళందరినీ కూడా నేను వినతి పత్రాలు మరి ఇవ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన వినతి పత్రం చేరాలి మేము లక్ష రూపాయల పథకం ముందు కూడా ఇప్పుడు మీరు ఇరవై రెండు తారీఖు లోపల మేము అడిగినా కూడా మీరు ఇవ్వలేరు అది మాకు అది కాదు కాబట్టి మేము ఒకటే దీర్ఘకాలికంగా మేము ఎప్పటి నుంచి మేము ఫైనాన్స్ కార్పొరేషన్ అడుగుతున్నాము మరి దాన్ని మాకు ఇవ్వాలనే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వినతిపత్రం ద్వారా మాకు వారికి చేరే విధంగా పబ్లిక్లో డిమాండ్ ఉంది కాపులంతా కూడా కలిసి వాళ్ళు ఒక కార్పొరేషన్ అడుగుతున్నారు చిన్న డిమాండ్ అడుగుతున్నారు ఇది కొండదేవే గారు ఒకరే అడగడం కాదు ఇది ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారని వారికి చేరే విధంగా మేము రిక్వెస్ట్గా వినతి పత్రాలు మేము మా వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది అంటే దీనికి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మీకు సహకరిస్తారంటారా మీద ఎట్లా మాకు నిజంగా అధికారంలో ఉన్న పార్టీ మా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మినిస్టరు మరి ఎంపీలు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు ఇంకా గ్రామ స్థాయిలో గ్రామాలలో ఉన్న సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసులు అందరూ కూడా ఈ వినతి పత్రాలు అందరిది పబ్లిక్ డిమాండ్ వచ్చిన తర్వాత తప్పకుండా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని రోజులేమో ఓన్లీ డిసై మీటింగ్లలో నేను మాట్లాడేవాడిని అందరూ అడిగేవాళ్ళు కానీ ఈరోజు స్థాయి నుంచి ఒక ఉప్పెనలాగా మా డిమాండ్స్ మాకు ఇవ్వాలని అడుగుతున్నారు కాబట్టి రేపు పొద్దున వాళ్ళు కూడా గ్రామంలో ఉన్న సర్పంచ్ గెలవాలా వార్డ్ మెంబర్కి గెలవాలా రేపు ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలవాలా మరి మొన్న మేము మనగూర్లో కూడా రేయ కాంతారావు గారికి ఎమ్మెల్యే గారికి కూడా మా వాళ్ళు పోయి ఆ పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా రేయ కాంతారావు గారు ఎమ్మెల్యే గారు కూడా అనడం జరిగింది అలాగే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు కూడా మా తొమ్మిది మందితో పాటుగా నూట పది ఎమ్మెల్యే మంది ఎమ్మెల్యేలకు కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా ఈ వినతి పత్రాలు మేము అందజేయడం జరుగుతుంది జడ్పీ చైర్మన్లకు అందజేస్తాము మున్సిపల్ చైర్మన్లకు అందజేస్తాము రెవెన్యూలో ఎందుకంటే కలెక్టర్ ఆఫీసులలో మండల ఆఫీసులలో రెవెన్యూ డివిజన్లలో ఇస్తే మంచి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ప్రజావాణిలో పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు అనేది ఆ రోజు సాయంత్రమే చూస్తారు వాళ్ళు ఎస్ కాబట్టి అది జల్దీపోతుంది వీళ్ళందరూ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు కూడా దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టి మా కార్పొరేషన్ మరి ఒక ఎకరం భూమి రెండు ఎకరాలు రెండు కోట్ల రూపాయలు మాకు ఒక కోకాపేటలో కూడా మాకు కొద్దిగా అమౌంట్ ఇచ్చినారు మాకు సరిపోతలేదు కాబట్టి అక్కడ కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా కూడా మాకు కూడా కొంత అమౌంట్ మీరు ఇప్పియండి మేము ఏం మేము అడుగుతలేము తప్పకుండా పది సంవత్సరాల నుంచి మీ మేము వెంబడు ఉన్నాము మీరు ఇవ్వకపోతే మాకు ఎవరు మరి అది కూడా మేము అడగడం జరుగుతుంది ఇంకొక డిమాండ్ ఏంటంటే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మాకు ఎమ్మెల్యే సీట్లు కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు పెంచాల్సిన అవసరం ఉంది మీరు తక్కువ పర్సెంటేజ్లో ఉన్న మన వాళ్లకు నలభై మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినారు మరి ఎనిమిది మంది మినిస్టర్లు ఉంచినారు పదహారు మంది ఎమ్మెల్సీలు ఉంచినారు ఇచ్చినారు మరి మమ్మల్ని కూడా మీ పార్టీలో తప్పకుండా మా వాళ్ళకు కూడా కొంతమందికి ఇంకా గెలిచే వాళ్ళకు అవకాశం కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ నేను ఒక కాఫ్ సంఘము అధ్యక్షుడిగా నేను కోరుచున్నాను ఎస్ గారు అంటే ఒకవేళ వినతి పత్రాలతో ప్రభుత్వం స్పందించకుంటే ఫాలో అప్ యాక్షన్ ఎట్లా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తా అండి క్వశ్చన్ మార్క్ అంటే మీకు 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 క్లారిటీ ఉండాలి మీకు విజన్ ఉండాలి ఏం చేయబోతున్నారండి మేము ముద్రగడ లాగా ఒక లాగా తీసుకెళ్తానండి అంటే శాంతియుతంగా మీరు యుద్ధం శాంతియుతంగానే మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండానే మేము ఉద్యమం చేస్తామండి ఎందుకంటే బయటకు వచ్చి కూడా మేము పోలీస్ స్టేషన్లు కేసులు ఇటువంటివి కూడా మేము రోడ్ల మీద కూడా మా ప్రయత్నం అనేది ఉండదు ముఖ్యమంత్రి గారికి మదిలో వచ్చి అరే వీళ్ళకి ఇవాళ శాంతియుతంగా మనల్ని అడుగుతున్నారనే విధంగానే మా ఉద్యమం కొనసాగుతుంది ఈ వినతి పత్రాల తర్వాత కూడా మాకు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి మాకు పిలిచి మరి సెక్రటరేట్గా ప్రగతి భవన్గా మాకు అందరు పిలిచి మా రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గాన్ని మరి మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా చైర్మన్లు మా సర్పంచ్లు మా ప్రజాప్రతినిధులందరికీ ఒక్కసారి పిలిచి వారు మాకు ప్రకటిస్తారనేది నేనైతే ఆశిస్తున్నాను ఎస్ దేవేగారు ముద్రగడ గారి పేరు తీసి ఏపీ పాలిటిక్స్ని మీరే టచ్ చేశారు నేను అసలు నేను ఇన్వాల్వ్ కాలేదు నేను టచ్ చేయలేదు అసలుకేంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్లలో కాపుల పాత్ర ఎట్లుండబోతుంది రోజు పేర్ని నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది హీట్ డిస్కషన్ జరిగింది ఎట్లా ఉంది అంటే మీరు జాతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షులుగా ఉన్నారు ఎలా చూస్తున్నారు మీరు ఏపీ ను ఏపీ పాలిటిక్స్ అండి మేము రెండు రాష్ట్రాల్లో ఈరోజు శాసించే స్థాయిలో ఉన్నామండి ఎవరినండి అడగండి ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో శాసించే స్థాయిలో మేము ఉన్నాము కానీ శాసించే స్థాయిలో ఉన్నా కూడా మేము ఏదైనా కూడా మా మున్నూరు కాపులంటే పది మందికి అన్నం పెట్టే మా కులము ఎవరికి మోసం చేసే కులం మాది కాదు రెండు రాష్ట్రాల్లో కూడా నేను నేను మన ఫ్రైమ్ మ్యామ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా నాకు ఏమంటున్నారంటే మీరు ఎప్పుడూ ఫ్రైమ్ నైన్లో ఇస్తున్నారు అంటే అవునండి మరి ప్రతి ఒక్క కులం ఒక టీవీ ఛానల్ పెట్టుకుంది వాస్తవంగా చెప్పాలంటే మనం మాకు ఫ్రైనన్ అంటే మా మా ఛానల్కు ఏ కులం లేదు ఏ కమ్యూనిటీ లేదు మేము ప్రజల పక్షాన నిలబడతాం తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మీ లైఫ్ స్టైల్ను మీ యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి అందుకు మిమ్మల్ని పిలిచాం ఎస్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే నేను చాలా ఈ ఫైమ్ ఛానల్కు రుణపడి ఉంటాను ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదైనా చెప్పాలంటే ఏదన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఈ తెలంగాణలో నలభై లక్షల మంది నేను వెళ్ళి ఇప్పుడు ఈ ఆన్లైన్ లోపల నేను ఉద్యమంలాగా చేయలేను కలవలేను మాట్లాడలేను కనీసం ఇచ్చా మన ఛానల్ ద్వారానే నేను ఈరోజు మా వాళ్ళందరినీ చైతన్యవంతం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు నిజంగా మనకు రావాల్సిన హక్కులను మనం సాధించుకోవడం కోసం మన అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్నాడు మేమందరం కూడా వారు ఎంబడి ఉండాలి మనకి ఎవరైతే మన హక్కులు నెరవేరుస్తారు వారికి తప్పకుండా రుణపడి ఉంటామని కూడా వారందరూ కూడా నాకు చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు నేను అన్నాను ఈరోజు మీరు అడిగినారు ఏమని ఈ పంతొమ్మిది తారీఖు తర్వాత మీరు ఏం చేయబోతున్నారు మీ మీ వీజన్ ఏంటి అంటే నేను ఒక్కటే చెప్తున్నాను ఈ పంతొమ్మిది తారీఖు నాడు వినతి పత్రాలు మేము ఇస్తాము రిక్వెస్ట్గా ముఖ్యమంత్రి గారు తప్పకుండా పిలుస్తారు మా గౌరవాధ్యక్షులు రవిచంద్ర గారు మా గంగుల కమలాకర్ గారు వారిద్దరూ ఈరోజు నా మీద ఒక అంటే ఒక చైర్మన్ అండ్ గౌరవాధ్యక్షుడు మేనొక అధ్యక్షుడిగా ముగ్గురం త్రిమూర్తులాగా మేము కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాము వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉన్న వ్యక్తులు మంత్రిగా ఒక అంటే కాదు త్రిమూర్తులే ఎందుకు చతుర్ముఖం మీకు ఎందుకు సహకరించడం లేదు కేశవరావు గారు మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేయడం లేదు దేవతల కాలంలోనే ఉంది కదండి లేదు లేదు అట్ట కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ గంగుల కమలాకరు రవిచంద్ర గారు మీరు చెప్పుకుంటున్నారు మీ అందరికంటే కూడా పెద్ద పొజిషన్ లో ఇచ్చే పొజిషన్ లో ఇప్పించే పొజిషన్ లో కేశవరావు గారు ఉన్నారు ఆయన ఎందుకు స్పందించడం గారు ఉన్నారండి కేశవరావు గారి ఇంట్లో మా హైదరాబాద్ మేయర్ ఉన్నారు వారి అబ్బాయి ఉన్నారు మూడు పదులున్నాయండి ఒకే ఇంట్లో మరి చేయాలి ఇప్పుడు చేయని ఎప్పుడైనా అడగలేదు నేను వాళ్ళ ఇంట్లో ఉన్న పదవులు అడగలేదండి వాళ్ళు కమ్యూనిటీ డెవలప్మెంట్ గురించి ఆయన ఎందుకు సహకరించడం లేదు మీరు త్రిమూర్తులు అన్నారు చతుర్ముఖం ఎందుకు చెప్పలేదు చతుర్ముఖం చెప్పలేదంటే మార్నింగ్ లేస్తే ఇప్పుడు చూడండి ఇప్పుడు టీవీలో చూస్తాను ఏది ముఖ్యమంత్రి గారు నాగపూర్ వెళ్ళిన అక్కడ ఆఫీసు ఓపెనింగ్కి వెళ్ళారు పక్క ఉన్నారు మన ఆయన చెప్పినట్టయితే నేమేమి ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం అనేది రాదు నిజంగా చెప్పాలంటే కేశవరావు గారు కురు మరి ఆయనకు ఆయనకున్న అనుభవం చాలా గొప్పది కానీ ఆయనే ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు కాపుల గురించి మాట్లాడినట్టయితే ముఖ్యమంత్రి గారి దగ్గర ఇబ్బంది ఎదురైతే వీళ్ళ కులం కోసం మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి గారు ఎక్కడ అనుకుంటాడని అడుగుతలేరని అందుకూరించో మేము ఎక్కువ తన గురించే మేము చెప్తలేము మీరు మీరు కూడా తప్పకుండా మీరు అడగాలి మన కమ్యూనిటీకి సాయం చేయాలి సాయం చేయాలని కూడా నేను రిక్వెస్ట్గా అడుగుతుంటాను కూడా కేశవరావు గారి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతుంటాను కానీ వారేమో స్పందించకపోతే నేనేం చేయలేను కదండి నేనైతే అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి మా కులం కోసం అయితే నేను మాట్లాడాల్సిన అవసరం నా గొంతుకు అవసరం కదా అందువచ్చనే నన్ను ఎవరేమనుకున్నా నేను కమ్యూనిటీగా డెఫినెట్గా మాట్లాడతాను డెఫినెట్గా నేను నేను ఏదై మా కుల బాంధవులు ఏదైతే వారు కోరుకుంటున్నారో వారి కోసం వారు చెప్పినదే నేను చేస్తున్నాను నేను సొంతంగా నా నిర్ణయాలు ఏం లేవు మా జిల్లా కమిటీ మా రాష్ట్ర కమిటీ గ్రామాలు మండలాలు వాళ్ళకి చెప్పిందని చేయడం జరుగుతుంది దీని తర్వాత మేము శాంతియుతంగానే ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం ఇంకా ప్రయత్నం అనేది ఇంకా చేయడం కూడా గారు నేను ఏపీ పాలిటిక్స్ గురించి మిమ్మల్ని ప్రశ్న అడిగినా మీరు వేశారు అంటే మీరు మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ లేదంటే నేను అడగ లేదు తప్పకుండా ఇంట్రెస్ట్ లేదండి నేను భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు కాకముందుకే పదిహేను సంవత్సరాల నుంచి మన కాపులు ఈరోజు ఈ మన కే మనము భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు పేర్లతో పిలబడుతున్న కాపులు బలజ ఒంటరి తెలుగ కుర్మి కుమ్మి ఇట్లా పన్నెండు రకాల కాపుల కోసం నేను ప్రయత్నమైన చేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను నాలాంటి వాడు మరి ఈరోజు రాజకీయం వదిలి కాపుల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఓన్లీ తెలంగాణనే కాదు ఆంధ్రనే కాదు నేను మన తమిళనాడు వెళ్ళినా కేరళ వెళ్తున్నాను ముంబై వెళ్తాను అన్ని అన్ని ప్రదేశాలు వెళ్తాను ఢిల్లీలో కూడా మేము ఒక పెద్ద మీటింగ్స్ పెడతాము కాపుల మంది ఈరోజు తెలంగాణలో ఎన్ని లక్షల మంది ఉన్న ఎన్ని లక్షల మంది కుల బాంధవులు ఉన్నట్టు కూడా నేను ఈరోజు ఈ భారతదేశంలో ఈ ఆల్ ఇండియాలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై మేము ఎక్కువ సంఖ్యలో మేము రోజు కాపులం అనేది ఉన్నామని కూడా నేను ఈ నూట ముప్పై కోట్ల ప్రజలలో ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్ల మంది దాకా ఈరోజు మా కాపులు అందరూ కూడా ఉన్నారు ఈరోజు మా వాళ్ళు కూడా ఈరోజు కాపులు కూడా శ్రీకృష్ణదేవరాయల దేవరాయల కాలం నుంచి మరి చిత్రపాతి శివాజీ వరకు రాణి వంగమ్మ ఇంకా చాలామంది సామంతరాజులు కూడా ఈరోజు తమిళనాడు మధురై టెంపుల్ కట్టించారు నేను మొన్ననే వెళ్ళొచ్చాను ఇట్లా మేమంతా కూడా బలంగా ఉన్నాము వాస్తవంగా చెప్పాలంటే మా వాళ్ళందరూ వెనుకట రాజులు వాస్తవంగా ఈరోజు మరి మాకు ఈ పరిస్థితి అంటే నాకు హిస్టరీ వద్దు పవన్ కళ్యాణ్ గారు మీద పేరు నాని గారు కామెంట్ చేశారు కాపులు ఎట్లా స్పందించబోతున్నారు ఎట్లా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల స్టాండ్ అంటే మీరు ఎలాంటి స్టాండ్లో ఉండబోతున్నారు తప్పకుండా అండి నేను చెప్తాను ఎందుకంటే ఒక జాతీయ అధ్యక్షుడిగా చెప్పాల్సిన అవసరం అనేది నాకు ఉంటుంది ఒకటేనండి మేము చిరంజీవి గారు ఒక మెగాస్టార్ ఒక సినిమా హీరోగా వారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టేన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒక వారిని వారి అభిమానులందరూ కూడా రెండు వేల ఆరు ఏడు నుంచి నేనైతే కాపు సంఘంలో వచ్చినప్పటి నుంచి వారిని రాజకీయాల్లో రావాలని అభిమానులు అడిగారు వారు వచ్చారు దానిలో కూడా మేము కాపులము మరి తెలంగాణలో ఎక్కువ శాతంలో నేను ముందుకొచ్చి వారిని ముందుకు తీసుకొచ్చాము ఆ రోజు గిట్లా ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయినట్టయితే వారి సినిమాలలో చేసినట్టు వారు కూడా మాకు అందరికీ అన్ని వెనుకబడిన తరగతుల వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తాడని అనుకున్నాము రాజకీయ పరిణామాల వల్ల మరి ఆయనకు ఆయనకు ముఖ్యమంత్రి కాలేకపోయారు దాని తర్వాత కూడా వారు టూరిజం మినిస్టర్గా వచ్చారు కొద్ది రోజులు ఉన్నారు రాజకీయాలలో మరి వారి తర్వాత మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బట్టి మరి పది సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోరాటం పోరాటం చేస్తున్నారు మరే ఒక ఎమ్మెల్యే గెలవకుండా ఒకరు గెలిచినా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళినా కూడా మరి ఈరోజు వారి పోరాటం అనేది ఆగలే ఈరోజు మీరు అన్నట్టు మేము ఒక్కటే చెప్తాను మొన్న ఆయనే వారందరూ ఈరోజు టీడీపీ పార్టీతోని కుమ్మక్క అండి అనేది కూడా వారిని చాలామంది కూడా అనడం జరిగింది వారు కూడా ఏమన్నారంటే నేను ఒక ఓ పదవై ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే ముఖ్యమంత్రి అని నేను క్యాండిడేట్ను డిక్లేర్ చేసుకునే కానీ ఇది ఎలా చేసుకోవాలి అంటే అన్నవరంలో నేనే ముఖ్యమంత్రి ఆయన చెప్పి స్పష్టం చేశారాయినా మీరు అంటే అన్నవరంలో అంత ముందుకు రోజు మేము ఒక రెండు రాష్ట్రాలది మేము ఇక్కడ హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు అందరు కూడా చాలా బాధకు లోనైనారు కానీ మేము ఆ రోజు కూడా అన్నాను ఏ రోజు అయినా కూడా మీరు ఎప్పుడు కూడా మనందరి కాపుల అంతా ఐక్యతగా ఉండాలి మరి మీరు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి కాను అని అనేకని మీరు బాధపడవచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి నేనే అవుతా అని కూడా వారు చెప్పడం జరుగుతుందని నేనైతే ఓపిక కొద్ది ఉన్నాను మరి ఈరోజు నిన్న మరి అన్నవరంలో కూడా మీరందరూ ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే తప్పకుండా నేను ముఖ్యమంత్రి అవుతాను అని అనడం కూడా మళ్ళీ మా కాపులల్లో ఉత్సాహం అనేది వచ్చింది ఎందుకు ఉత్సాహం వచ్చిందంటే మనం మనం కూడా ఆలోచించాలి ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఒక పది మంది ఎమ్మెల్యే లేడు ముఖ్యమంత్రి అవుతా అంటే మన కులస్తులు కాదు వేరే కులస్తులు వేరే పార్టీ వాళ్ళు కూడా అందరూ నవ్వుకుంటారని వారు ఆ రోజు అనడం జరిగింది మరి ఈరోజైతే తప్పకుండా ముఖ్యమంత్రి నేను మీరు అవకాశం ఇస్తా నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టే ఈరోజు పేరు నాడు గారు వారు ఇష్టంన్నట్టు వారు మాట్లాడుతున్నారు మేము ఒక్కటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిఫరెంట్గా అవుతారండి ఎందుకు మీరు అడగచ్చు ఎందుకని మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది మీరు దేవయ్య గారు అని అనొచ్చు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసారు ముఖ్యమంత్రి మరి ఈరోజు జగన్ గారిని వైఎస్ జగన్ గారిని చూస్తున్నారు ఎవరైనా కానీ కొత్తదనం కావాలి ప్రజల్లో ఉత్సాహం అనేది వస్తారు చెప్పండి ఇది తప్పకుండా అది కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి వారు ఏదైతే ముఖ్యమంత్రికి కానన్న వ్యక్తి మరి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తారని నేను తప్పకుండా అవుతానని వారు తెలియజేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ టాక్ ఇది వారి మనసులకేళ్ళు కాదు పబ్లిక్ ఏం టాక్ ఏం మాట్లాడతారు అనేది వారు అన్నారు ఈరోజు తప్పకుండా వారి వారై ఈరోజు జన చైతన్య యాత్రలో ఎంతమంది వస్తున్నారండి అదేమన్నా చిరంజీవి గారికి అప్పుడు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువ ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు ఆ రోజు స్వచ్ఛందంగా వచ్చారు కానీ ఈరోజు అప్పుడేమో చిరంజీవి గారిని చూడాలని జనాలు వచ్చారు ఎందుకంటే ప్రజారాజ్యంలో నేను ఉన్నాను కాబట్టి ఉండవస్తుందని చెప్తాను కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావాలని వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మేమంతా భరోసా ఉన్నాము మీరు ఎప్పుడు కూడా నిరాశకు లోన్ కావద్దు మీరేమో ముఖ్యమంత్రి అని ఈరోజు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి అన్నవరంలో ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటానన్నారు అది చాలా మంచి వర్డ్ కాపులకు కూడా ఈరోజు చాలా ఉత్సాహం కూడా వచ్చింది కూడా అంటే మనం కాపుల ఐక్యత కాపుల డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మనం కర్ణాటక ఎలక్షన్స్లలో స్పష్టంగా చూసినాం అక్కడ బలిజలు ఏ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాంకును పోలరైజ్ చేశారని మనకు మనకు రిజల్ట్ రూపం చాలా మంచి పాయింట్ అండి ఎందుకంటే మేము ఈ ఆల్ ఇండియా కాపులో గత పదిహేను సంవత్సరాల క్రిందట మా బొమ్మ వెంకన్న గారు మా కరీంనగర్ జిల్లా మాకు అప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు రవిచంద్ర గారు ఉన్నారు ఎస్ వారు నేను ఇంకా కొంతమంది మేమందరం కూడా అక్కడ ఒక ఆల్ ఇండియా కాపు రిజిస్టర్ చేసినప్పుడు వేణుగోపాల్ నాయుడు గారు అప్పుడు అధ్యక్షులు ఉన్నారు మేము అప్పటి నుండి వరకు కూడా వారితోని పాటు మేము పనిచేస్తున్నాము ఈరోజు బలిజా కాపు సంఘం అధ్యక్షులుగా నాయుడు గారు ఈరోజు ఉన్నారు మరి వారు అక్కడ చాలా రోజుల నుంచి కూడా దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి మాకు రిజర్వేషన్ ఉండే అక్కడ కాపులకు ఏది టూఏ టూ ఏ రిజర్వేషన్ అంటే ఇక్కడ బీసీడీ ఈ ఎట్లా ఇప్పుడు అందరూ మనం ఉన్న కాపులకు మాకు ఫార్వర్డ్ కాస్ట్ ఎట్లా అని ఎట్లా ఉందో అట్లా మాకుంటే ఆ రిజర్వేషను మనకు రాజకీయంగా కాపులను దెబ్బగొట్టాల వీళ్ళు బాగా ఎదిగిపోతున్నారు అక్కడ బీజేపీ గవర్నమెంటు అక్కడ అది టూ ఇయర్ రిజర్వేషన్ తీసేసింది వన్ ఇయర్ కూడా వాళ్ళు మళ్ళీ మీటింగ్స్ పెట్టారు నిరా దీక్షలు చేశారు ధర్నాలు చేశారు మరి మేము కూడా ఒకసారి వేణుగోపాల్ నాయుడు గారు పిలుస్తున్నప్పుడు కూడా నేను ఆ ఒక లాస్ట్ మీటింగ్కి నేను వెళ్ళడం జరిగింది దాదాపు ఆ రోజు ఒక ఇరవై ఐదు వేల మంది వారు అక్కడ రావడం జరిగింది ఆ టూ ఇయర్ రిజర్వేషన్ అప్పుడు కూడా ఆ రోజు కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా మేము ఇస్తామన్నారు కానీ వారికి నమ్మకం లేదు కాబట్టి అక్కడ కాపులందరూ అక్కడ అప్పుడు వారికి ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే మేమందరం బాగుపడతాం అనుకున్నారు అక్కడ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు అక్కడ గవర్నమెంట్ వచ్చింది అటువంటి పరిస్థితి కూడా ఎక్కడ ఈ ఈరోజు మహారాష్ట్రలో కూడా చూస్తే మహారాష్ట్రలో కూడా మా కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కొత్త పార్టీ కోసము మా కాపులంతా వెతుకుతున్నారు మరి ఈరోజు ఎవరైతే కాపులను ఎవరైతే హక్కున చేర్చుకొని హక్కులు వాళ్ళకు అన్ని రకాల మన సౌకర్యాలు కల్పిస్తారో అన్ని రాష్ట్రాల్లో కూడా తప్పకుండా వారు హక్కులు తీరుస్తారో ఆ పార్టీ కోసమే సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నమ్మకం అనేది మాకు కూడా ఉంది చాలామంది కూడా ఈరోజు ఉంది తెలంగాణలో కూడా మేము గత పది సంవత్సరాలు మేము కొట్లాడుతున్నాము మాకు కూడా కార్పొరేషన్ ఇస్తారనే నమ్మకము మరి ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇస్తారనే ఒక నేను ఆశిస్తున్నాను తప్పకుండా నెరవేరాలని కూడా నేను కోరుతున్నాను ఎస్ తెలంగాణ రాష్ట్రంలోని మునుగురు కాపులు ఉద్యమ బాటన పట్టారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు సాధించుకోవడమే కాకుండా రాజకీయంగా కూడా గుర్తింపు సాధించేందుకు ఉద్యమాన్ని తీసుకెళ్తున్నట్టు గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబ స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తున్నట్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఒక నిరసన కార్యక్రమాన్ని తెలపాలనేటటువంటి పిలుపుతో పాటు అక్కడున్నటువంటి సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే అంశాన్ని కొండా దేవయ పటేల్ గారు స్పష్టం చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడానికి అన్ని రకాలుగా సహకరిస్తామనేటువంటి అంశాన్ని మరో సారి స్పష్టం చేశారు ఫేస్ టు ఫేస్ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు దేవయ్య గారికి ధన్యవాదాలు తెలియస్తాను